వాటరు డిపెండ్స్ ఆన్ వర్క్ పర్సన్ బట్టి వాళ్ళు తినే ఫుడ్ని బట్టి అని కూడా అన్నారు సో ఇప్పుడు ఎక్కువ మసాలాలు తీసుకుంటారు సార్ కొంతమంది హార్డ్ వర్క్ చేస్తారు అంటే వ్యవసాయమో ఏదో అనుకోండి సో అలాంటి పర్సన్స్ మరి ఎలా మసాలా ఫుడ్ తినటంలో తప్పులేదండి ఓకే స్పైసీగా తినటంలో తప్పులేదు రోస్ట్ చేసుకొని కానీ ఇక్కడ ఏంటంటే వాటర్ మెయింటైన్ చేయమని చెప్తున్నాను ఓకే ఇప్పుడు స్పెషల్గా తినొద్దు అంటే పులుపు తినొద్దు కారం తినొద్దు ఉప్పు తినద్దు ఇంకేం తింటాం జనరల్ క్వశ్చన్ చప్పటి ఇంకేంటే తింటేనేమో బాడీకి శక్తి రాదు ఇప్పుడు నచ్చింది తృప్తిగా తినాలి ఆ తృప్తిగా తిన్నప్పుడు ఆ తృప్తిగా కూడా వాటర్ తాగాలి మనం ఏం చేస్తాం తృప్తిగా తినమన్నారు కదా అని చెప్పి తృప్తిగా తినేసి వదిలేస్తాం అంటే ఇక్కడ వాటర్ అనేది మైనస్ ఎప్పుడైతే మసాలా ఫుడ్ తిన్నామో ఆ మసాలా ఫుడ్ తగ్గట్టుగా మంచిగా వాటర్ తాగాలి ఒకవేళ కొంతమందికి చల్లటి నీళ్ళు తాగడం కొంచెం హాట్ వాటర్ హాట్ వాటర్ కొంచెం ఏంటంటే తొందరగా ఫాస్ట్ గా డైస్ అయ్యి స్మెల్లింగ్నట్గా ఉండకుండా కడుపు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఆ సాఫ్ట్నెస్ ఫీల్ కలుగుతుంది వాళ్ళకి ఓకే చాలా రిలాక్సేషన్ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తారు వదిలేస్తారు ఇక తినేసే స్పైసీగా తినేసేసి లేకుంటే రోస్ట్ లాగా తినేసేసి చాలామంది అయితే మాకు వాటర్ తివ్వడానికి టైం లేదు అంత వర్క్ ఉంది అని ఈ రోజు అదే ప్రతి ఒక్కరి క్వశ్చన్ అదే మాకు అసలు మాట్లాడటానికి టైం ఉంది కానీ కూర్చొని ఎంతైనా మా చూడటానికి టైం ఉంది కానీ నోటికి తాగడానికి టైం లేదు అంటే పక్కన పెట్టుకున్న గ్లాస్ తాగడానికి కూడా టైం లేదు అంటే ఆ యొక్క ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ తీసుకునే టైం లేదు అంత బిజీ షెడ్యూల్ ఉంది వాయిస్ బాడీ అంటే నీకు సంరక్షణ ఇచ్చే శరీరానికి టైం ఇవ్వడానికి మనకు టైం లేదు కళ్ళతో చూసేది ప్రతిదీ మాట్లాడటానికి ఎంజాయ్ చేయడానికి టైం ఉంది కానీ అది అంత ఎక్కడి నుంచి వస్తుంది ఒక శరీరంతోనే కదా ఆ శరీర సంరక్షణ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కువగా మనం వాటర్ మోతాతోనే పెరుగుతుంది ఆ గ్లోనెస్ పెరగాలన్నా మనకి శరీర సౌందర్యం చాలా బాగుండాలన్నా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్నా సో శరీరం డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలన్నా ఆలోచన విధానం మార్పు రావాలన్నా మనిషి యొక్క నిద్ర అనేది కరెక్ట్గా బ్యాలెన్స్కి రావాలన్నా ఆలోచనని కరెంటు కంట్రోల్ చేసుకోవాలన్నా ఇంటర్నల్ డ్రైనెస్ ఉండకూడదు ఆ డ్రైనెస్ మనకి రాకోకుండా చేసేదే మెయిన్ రూట్ కాసెస్ వాటర్ వాటర్ వాటర్ని బ్యాలెన్స్ చేయాలి మినిమం జనరల్ వర్క్ చేసే వాళ్ళకైతే ఫోర్ లీటర్స్ వర్క్ జరుగుతుంది ఇది జనరల్ వర్క్ చేసే వాళ్ళకి ఓకే జనరల్ వర్క్ జనరల్ వర్క్ అంటే ఏంటి జస్ట్ వన్ పర్పస్ ఉండే వాళ్ళు ఇంట్లో నుంచి బయటకి రాకోకుండా లేకుంటే ఆఫీస్కి వెళ్ళి అక్కడక్కడే ఉండే వాళ్ళకి ఇంకొక జనరల్గా ఎక్కువగా బయట ఎండకి పని వాళ్ళు హార్డ్ వర్క్ వాళ్ళకి కంపల్సరీగా సెవెన్ టు ఎయిట్ లీటర్స్ వాటర్ కంపల్సరీ కావాలి అన్ని పొట్టలు అసలు పడతాయి ఎయిట్ లీటర్స్ అసలు కంపల్సరీగా పడతాయి నంబరు నేను కంపల్సరీగా ఫర్ డే వచ్చేసి సిక్స్ లీటర్స్ వాటర్ తీసుకుంటాను కానీ అది ఎట్లా అనేది ఎవరు చెప్పలేము బట్ ఫ్రాక్షన్ ఆఫ్ మెయింటైన్ చేయాలి ఎవ్రీ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మనం టైంని ప్రికాషన్స్ తీసుకోవాలి ఎందుకంటే శరీరం అనేది బాగుంటే మనం చేయాలనుకున్నది కొంచెం టైం పట్టిన బట్ డెఫినెట్గా చేస్తాం ఇప్పుడు నువ్వు శరీరం అనేది బాగాలేనప్పుడు మనం చేయాలనుకున్నది పెండింగ్ అవుతుంది ప్రెజర్ ఎక్కువ అవుతుంది ఒత్తిడికి లోన్ అవుతుంది నిద్ర రాదు నెక్స్ట్ డే పని సరిగా చేయలేవు